అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నిరోష శెట్టి, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ స్మైల్ డిజైనింగ్ కేసెస్. నేను పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో పనిచేస్తున్నాను. సన్ సిటీ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటాం. మా బ్రాంచ్ వచ్చేసి మీకు సన్ సిటీ మెయిన్ రోడ్ ఆపోజిట్ టు బాటా షోరూమ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. కింద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మాకు అపాయింట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. నేను ఈరోజు మీకు స్మైల్ డిజైనింగ్ దాని గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఏ వయసు వాళ్ళు చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు, అసలు స్మైల్ డిజైనింగ్లో ఏం చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. స్మైల్ డిజైనింగ్ అనేది ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. మీకు వయసుతో సంబంధం ఉండదు. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా వయసుతో అనేది ఎక్కువ సంబంధం ఉండదు. అసలు ఎవరికి చేసుకోవాలి, ఈరోజు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నా, కొన్ని పళ్ళు పొడవుగా ఉన్నాయి, కొన్ని పళ్ళు చిన్నగా ఉన్నాయి, కొన్ని పళ్ళు వంకరగా ఉన్నాయి, ఒక పన్ను ముందుకుంది, ఒక పన్ను వెనక్కి ఉంది, అలానే మన వాటర్ ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు పచ్చగా అయిపోయాయి, అలానే మేము నవ్వుతున్నప్పుడు మాకు బాగా చిగురు అనేది కనిపిస్తూ ఉంటుంది అనేది, ఇలాంటి సమస్యలు చాలామందికి ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు స్మైల్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు స్మైల్ డిజైనింగ్లో ఇలా పళ్ళని అరగతీసి వీటిపైన క్యాప్స్ అనేది ఇస్తారు. మీకు పక్కన కనిపించే పిక్చర్స్ ఉంటాయి, పిక్చర్స్లో చూడండి ఒకసారి ఒక్కొక్క కేసు ఎలా ఉంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా మేము పెట్టాము. ఇవన్నీ ఇక్కడ చేసిన కేసెస్. సో మీకు ఇది ఎన్ని రోజులు పడుతుంది, వారంలో అయిపోతుంది. మీరు వారంలో రావాల్సిన అవసరం ఉండదు. ఒకటి అపాయింట్మెంట్స్లో మీకు కంప్లీట్గా మీ స్మైల్ మేక్ ఓవర్ అనేది ఉంటుంది. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్మైల్ డిజైనింగ్ కేసెస్ అనే స్మైల్ డిజైనింగ్ అనేది ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలానే మేము ఇక్కడ ఒక కేసు చేసాము. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన మాటల్లోనే వినండి ఎలా ఉంది ట్రీట్మెంట్ అనేది. నా పేరు దేవేందర్ సార్, నేను ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను. కొద్దిగా నా పనులు కొద్దిగా అరినేట్ అనిపిస్తే నేను పాత రెండేళ్ళకి వచ్చాను సార్. 15 నిరేష మేడం గారు చూపించాను. ఆ మేడం గారు నా పంటిని పరీక్షించి ట్రీట్మెంట్ చేశారు. అప్పటికంటే ఇప్పుడు నా పనులు చాలా అందంగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ మేడం, నేను చాలా ఓపికగా పనిచేశారు మేడం. నేను ఇలా అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ధన్యవాదాలు.